హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అమేజింగ్ వరల్డ్. నా పేరు నాని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈరోజు అద్భుతమైన కొన్ని విశేషాల గురించి తెలియజేయబోతున్నాను. సో మీరు వీలైనంతవరకు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 1. ప్రపంచంలో అత్యంత లోతైన ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్. ఇది సముద్ర తలానికి 36,000 అడుగుల లోతులో ఉంది. అయితే మనం పాడేసినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు చివరికి ఇక్కడికి కూడా చేరుకోవడం అనేది చెప్పుకోదగ్గ విషయం. 2. సముద్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల 2050 కల్లా దాదాపు 40% ప్రధానమైన చేప జాతులు అంతరిస్తాయని అంచనా వేస్తున్నారు. అప్పటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా ఉంటాయి. 3. ప్రపంచంలో అన్ని సముద్రాలు దాదాపు 5,000 నుంచి 10,000 మీటర్లు లోతు ఉన్నాయి. కానీ పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అత్యంత లోతైనది. దీని లోతు 10,918 మీటర్లు. అంతరిక్షాన్ని సైతం అందుకున్న మానవుడు ఇప్పటి వరకు సముద్రం అడుగున ఉన్నటువంటి లోతైన చీకటి ప్రపంచంలోకి వెళ్లేందుకు సహసించకపోవడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. 4. ఒక దోషికి జైలు శిక్ష పడితే మహా అయితే 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు, కాకపోతే జీవిత ఖైదు పడుతుంది. కానీ థాయిలాండ్కు చెందిన చామోయ్ తిప్పాసో అనేటువంటి ఒక మహిళకు 1989 ఒక పిరమిడ్ స్క్రీమ్ ద్వారా చాలామంది ప్రజలను మోసం చేసి 204 మిలియన్ల డబ్బును దోచుకున్నందుకు గాను ఈమెకు 1,41,078 జైలు శిక్ష విధించింది థాయిలాండ్ కోర్టు. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ ఆమె 8 సంవత్సరాలకే బయటకు వచ్చింది. 5. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్. ఇది మనం తినే యాపిల్ గింజల్లో కూడా ఉంటుంది, కానీ అది చాలా తక్కువ ఉండడం వల్ల మన శరీరం దాని ప్రభావాన్ని తట్టుకుంటుంది. ఒక మనిషి చనిపోవాలి అంటే బాడీలో 1 కేజీ బరువుకి 1 మిల్లీగ్రామ్ సైనైడ్ అవసరం ఉంటుంది. ఒక యాపిల్ గింజలో 0.49 మిల్లీగ్రాముల సైనైడ్ ఉంటుంది. అంటే 50 కేజీల బరువు ఉన్న ఒక వ్యక్తి ఒకేసారి 120 యాపిల్ గింజలు తింటే చనిపోయే అవకాశం ఉంది. పొరపాటున 1-2 గింజలు తిన్నంత మాత్రాన మనిషికి ఎలాంటి అపాయం అయితే ఉండదు. 6. సముద్రపు పర్యావరణాన్ని రక్షించడంలో వేల్ చేపలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో చాలా జాతులు అంతరించాయి. 13 వేల్ జాతులలో 7 జాతులు పూర్తిగా అంతరించిపోతున్న జాతులుగా గుర్తించారు. 7. క్రికెట్ చరిత్రలోనే 50,000 కన్నా ఎక్కువగా బాల్స్ ఆడినటువంటి ఒకే ఒక వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. అందుకే ఈయనను గాడ్ ఆఫ్ క్రికెట్ అని అంటారు. అలాగే ఎన్నో రికార్డులు ఈయన సొంతం. ప్రపంచ క్రికెట్ దేశాలకే ఈయన ఒక స్ఫూర్తి, మహాయోధుడు. 8. ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడయ్యే బిస్కెట్ ఏంటో తెలుసా? పార్లే జీ. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 48 కోట్ల పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయి. 9. ప్రెట్టీ బాయ్ ఫ్లాయిడ్ అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే దొంగ. ఎందుకంటే 1920 ఎన్నో బ్యాంకుల్లో దొంగతనం చేసేవాడు. అయితే దొంగతనం చేసిన ప్రతి బ్యాంకులో ఎంతోమంది పేద ప్రజలకు సంబంధించిన రుణపత్రాలను కాల్ చేసేవాడు. అలా ఒక దొంగ అయినా ఆ రోజుల్లోనే ఎంతోమందికి రుణమాఫీ చేశాడు. కాబట్టి ఇతను చనిపోయిన తర్వాత ఇతని అంత్యక్రియల్లో ఎంతోమంది పాల్గొనడం జరిగింది. 10. ఆఫ్రికా లంగర్ ఫిష్ నీళ్లు లేకుండా 4 ఏళ్ళు జీవించగలదు. అనావృష్టి ఏర్పడితే అది ఒక గొయ్యి తవ్వుకొని బురదతో తన చుట్టూ ఒక కర్పరం ఏర్పరచుకొని కొద్దిగా శ్వాసించే మార్గం ఉంచుకొని మిగిలిన భాగం అంతా మూసేసుకుంటుంది. క్రమంగా అది గట్టిపడిపోతుంది. వర్షం వచ్చినప్పుడు అది కరుగుతుంది, చేప నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.